సార్, మీ రచనల గురించి మాట్లాడుకుందాం. మీ 14వ ఏట మీరు మొట్టమొదటిసారి కథ రాశారు, అండ్ మీరు ఎన్నో కథల్ని పోస్ట్ ద్వారా మీరు మ్యాగజైన్స్కి పంపించారు, బట్ అసలు అన్ని రిటర్న్ అయిపోయేవి. అయినా వై యూ డింట్ లూజ్ హోప్? నేను చెప్తున్నానుగా, 78వ ఏట నన్ను చూస్తున్నావు. 14వ ఏట అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు 64 సంవత్సరాలు. అంటే జనరల్గా ఆ ఏజ్ పిల్లలకి ఏమన్నా చేయకపోతే ఇంకా వెంటనే నీరు గారిపోతారు, అబ్బాయి ఇది అవ్వదులే మనలో మనం. ఇట్ వాజ్ ఏ బర్నింగ్ డిజైర్ టు డూ సంథింగ్. ఒక పిక్చర్లో ఒక 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 కథ ఎక్కడో పబ్లిష్ అయితే ఆ ఉత్సాహం విపరీతం. రోజు కథ రాసేవాడిని, అన్ని కథలు రిటర్న్ అయ్యి వస్తుండే, దిక్కుమాల కథలు. నాలుగు 14 ఏట రాసే కథలు ఏం బాగుండి వస్తాయి? ఏమిటి, మనకు అనుభవంలో మాత్రం ఏం చచ్చాయి రాయడము తెలియదు ఎక్కువ. అయితే పబ్లిష్ అయ్యేవి తర్వాత తర్వాత, ఏవో కొనుక్కొని పబ్లిష్ అయితే కొనుక్కొని పబ్లిష్ అవ్వకుండా ఉండేవి. బట్ 14 ఏటని ట్యూన్ చేస్తే 60 64 65 సంవత్సరాల పాటు ట్యూన్ అయిన బ్రెయిన్ ఇవాళ నేను మాట్లాడిన వాక్యం రాసిన వాక్యంలాగే ఉంటుంది, అలవాటు అయిపోయింది. సో ఇట్ వెంట ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఐనో, ఎన్నేళ్ల జర్నీ. అసలు బిగ్ జర్నీ, వెరీ బిగ్ జర్నీ. జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే ప్రేమ, అన్లైక్ సెవరల్ పీపుల్స్ లైఫ్, కొందరు రచనలు చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పనిచేస్తారు, కొందరు ఇంకేదో చేస్తారు, జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తారు, కొందరు చేస్తారు లెక్చరర్గా పనిచేస్తారు, కొంత ఇంకొకటి చేస్తారు. నా జీవితం అంతా క్రియేటివ్ వర్కే నా వర్క్. నేను న్యూస్ పేపర్లో పనిచేశాను, రేడియోలో పనిచేశాను, టీవీలో పనిచేశాను, సినిమాలో పనిచేశాను, యాంకరింగ్ చేశాను, ఇప్పుడు మాట్లాడుతున్నా సరే ఐఎమ్ డూయింగ్ క్రియేటివ్ వర్క్ సార్. కానీ ఇంటి నుంచి అంత ప్రోత్సాహం ప్రోద్బలం ఏమీ లేకుండా మీరు అసలు ఎట్లా, అంటే ఆ కసి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అదంతే, ఐ వాజ్ డెస్టిన్డ్. అంతే, ఐ వాజ్ డెస్టిన్డ్ టు డూ బికాజ్ టు రైట్ యూ షుడ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఆల్సో ఉంది ఇంట్లో 24/7 మీకు నాగింగ్ ఉంటే డోంట్ డూ డోంట్ రైట్ ఎందుకు ఉండేదంటే, సి 1959లో నా నాటికి పబ్లిష్ అయింది. ఆ రోజుల్లో క్రియేటివ్ రైటింగ్ హ్యాస్ నో ఫ్యూచర్. ఇవాళ ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలన్నీ నేను రాసిన పుస్తకాలు, నీకు అర్థమైందా? వాటన్నిటికి నా డబ్బులు వచ్చాయి. ఇవాళ నేను మాట్లాడితే నాకు డబ్బిస్తారు, రాస్తే డబ్బిస్తారు. నేను ఇంట్లో కూర్చుని కంప్యూటర్ దగ్గర కూర్చుంటే నేను డబ్బులు సంపాదించగలను. ఆ రోజుల్లో ఇట్ హ్యాస్ నో ఫ్యూచర్. సో చదువుకునే కుర్రాడు నాటకాలే చెడిపోతున్నాడు అన్నట్టుగానే రాసి చెడిపోతున్నాడు. ఎందుకు రాయిది ఈ దిక్కుమాల పని అని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉండేవారండి. రైట్లీ సో, దేర్ వాజ్ నో వర్నాక్యులర్ జర్నలిజం, దేర్ వాజ్ నో జర్నలిజం, దేర్ వాజ్ నో మ్యాగజైన్ విచ్ కెన్ పబ్లిష్ అండ్ గివ్ యూ మనీ, యూ అండర్స్టాండ్. సో ఇట్ వాజ్ ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అనిపించేది. తర్వాత నువ్వు ఇంటర్వ్యూ చేయడం ఉందే, దిస్ ఈజ్ అన్ యాక్టివిటీ అండ్ ఏ స్పెషలైజేషన్. ఒక 70 సంవత్సరాల జీవితంలో నన్ను అడగాల్సిన ప్రశ్నల్లో మెంటల్గా అయినా సరే నువ్వేవో కొన్ని ఫిల్టర్ అయినా చేసుకుని ఉండాలి, లేకపోతే సెలెక్ట్ చేసుకునైనా ఉండాలి. ఇట్ రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ వర్క్. యునో, ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ 1956-59. సో ఐ హ్యాడ్ నో ఛాన్స్ టు ఇంప్రెస్ ఆన్ మై ఎల్డర్స్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ విల్ బీ ఈవెన్చువల్లీ రివార్డింగ్ బికాజ్ ఐ మైసెల్ఫ్ డిడ్ నో. కానీ జస్ట్ ఆ గట్ ఫీలింగ్తో వెళ్ళిపోయారు అంతే. అబ్సల్యూట్లీ గట్ ఫీలింగ్ ఏంటి రాకుండా నిజంగా. ఇవాళ కనీసం మనకి చిత్రలేఖనం వేస్తే ఏదో వచ్చింది, అకాడమీ ఉంది, దానిలో మంచి బొమ్మలు వేస్తే ఎగ్జిబిషన్ పెడతారు, ఓ బొమ్మకి ఏదో 10,000 వస్తుంది, 15,000 వస్తుంది, ఓ కథ రాస్తే 20 రూపాయలు వస్తాయి. ఆ రోజుల్లో అలా వెళ్తూ వెళ్తూ ఇట్ వాజ్ ఎ జర్నీ. మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు iDream, సబ్స్క్రైబ్ టు iDream, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream, సబ్స్క్రైబ్ టు iDream, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ యు ఆర్ వాచింగ్ iDream Media. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. టు సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ టు iDream Media. టు సబ్స్క్రైబ్ టు iDream Media. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ ద బటన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream.